ఆసక్తికర పోరు జరగబోతోంది. బ్రబౌన్ స్టేడియంలో లక్నౌ సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి. రెండు జట్లు టోర్నీలో బోణి కొట్టడంపై ఫోకస్ పెట్టాయి. దీంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ అంచనాలున్నాయి. తొలి మ్యాచ్ లో ఫెయిల్ అయిన జడేజా టీం ఈ మ్యాచ్ లో దుమ్ము రేపాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ ఓటమిని మరచిపోయేలా రీసౌండింగ్ విక్టరీ కొట్టాలనుకుంటోంది. జడేజా కెప్టెన్ అయిన సూపర్ కింగ్స్ కు ధోనియే కీలకంగా మారాడు. గత మ్యాచ్ లోనూ మహి అద్భుతంగా రాణించాడు. లేట్ వయసులోనూ తనలో పవర్ తగ్గలేదని నిరూపించాడు. ధోని గైడెన్స్ లో జట్టును ముందుండి నడిపించాలని అటు జడేజా కూడా భావిస్తున్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో సమష్టిగా రాణించాలని కోరుకుంటున్నాడు. మరోవైపు ఫస్ట్ మ్యాచ్ లో లక్నౌ జట్టు కూడా నిరాశపరిచింది. కెప్టెన్ గా రాహుల్ అంచనాలు అందుకోలేకపోయాడు. ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే పెవిలియన్ చేరాడు. అయితే రెండో మ్యాచ్ లో పంజాబ్ విసరాలని ఆరాట పడుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తొలి మ్యాచ్ లో రాణించిన ఆయుష్ బదోని పైన అందరి చూపు పడుతోంది. అయితే విజయంతో టోర్నీలో దూసుకుపోవాలని రెండు జట్లు గేమ్ ప్లాన్ తో సిద్ధమయ్యాయి. కాకపోతే చెన్నై వైపు ధోని ఉన్నాడు జాగ్రత్త అంటూ కొందరు అభిమానులు రాహుల్ కు సూచిస్తున్నారు.